ఐ గాయస్ అట్లా ఉన్నారు ఆదరం అనుకున్నారు భయ్యా భయ వీడియోలో నేను మీకు భయ్యా ఏదైతే బీజిఎంఐ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ స్టోర్లోకి వెళ్ళి దందా బంద్ చేసిందో ఏమైంది యాక్చువల్గా అండ్ ఏంటి మేజర్ రీజన్ వచ్చే అవకాశం ఉందా దీని ఫ్యూచర్ ఏంది పైసలు పెట్టినోడికి ఒక్కేనా అనేది వాళ్ళ వీడియోలో చెప్తే వీడియో రెండు వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బయ ఇంకా ఆడుతురా బీజిఎంఐ నాకు అర్థం కాదు నేను పుష్కరమైంది ఆపేసి మీర నుండి ఇంకా ఆడుతురని అంతేకాకుండా బయట బీబీజీఎమ్ ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీయా అపెక్స్ జండా ఏదో కామెంట్ సెక్షన్ చెప్పండి నేను వీడియో లైక్ చేయండి బయట చాలా మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు సపోర్ట్ ఆ లైక్ బటన్ మీద నేను చూపించే సో వీడియో మా ఫ్రెండ్స్ చూసేటోళ్ళు కూడా ఏంటంటే అరే బాబు ఇకి వ్యూస్ వెళ్తున్నాయి లైక్ వెళ్తలే సపోర్ట్ చేయలేదు ఈ సబ్ైబర్లు అనిపిస్తుంది సో ఆ లైక్ బటన్ మీద ఏ సౌట్ అంటే నాకు కూడా సపోర్ట్ అనిపిస్తుంది అండ్ ఇంకా ఊపు వస్తుంది అండ్ మీరు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది చూసేటోని కూడా అరే బాబు మీకు మంచి గ్రిప్ ఉంది నేను సబ్స్క్రైబర్ మీద అనిపిస్తుంది బేసిక్గా భయ్య బీజేఎంఐ పబ్జి అది గుడ్డు ఏదైనా పొటాటో పటాటో ఏదైనా ఒకటి భయా బట్ ఏంటంటే మేజర్గా మనకి భారతదేశంలో దీని ఫంక్షన్స్ యాక్చువల్గా కంప్లీట్గా బాబు బా బాబు నువ్వు చైనా మాలు నువ్వు మాల్ని అక్కడక్కడ అమ్ముతున్నావు అని చెప్పి మనకి ఎప్పుడైతే ప్రూఫ్లు దొరికినాయో అప్పుడు తీసి పడేసినమాట భారతదేశంలో స్కెళ్ళు ఎప్పుడంటే బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ భారతదేశంలోకి బీజిఎంఐ అనేది వెళ్ళింది పబ్జి పేరు నుండి బీజిఎంఐకి మార్చుకొని వచ్చింది అండ్ మార్చుకొని వచ్చిన తర్వాత కూడా చాలా లొల్లులు అనేవి అయినాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సర్వర్ ఇండియాలోనే ఉండాలి గడ్ది గుడ్ అని చెప్పి పిల్లల లొల్లు అని చెప్పి చాలా ఉంది బట్ ఎందుకని యాక్చువల్గా బ్యాన్ అయింది సో ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాలే గూగుల్ నుండి కానీ యాపిల్ నుండి కానీ అండ్ బీజిఎమ్ఐ నుండి రాలే బట్ గూగుల్ ఇంటర్నల్ సోర్సెస్ నుండి ది క్రంచ్ అన్న వెబ్సైట్లు చెప్పారు ఏంటంటే సో లైక్ ఏదైతే ఈ పర్టికులర్ అప్లికేషన్ రిమూవ్ అయిందో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది యాపిల్ యాప్ స్టోర్కి అండ్ అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్కి ఏంటంటే అరే బాబు ఇండియాలో మనకి బీజిఎంఐ ఏదైతే ఉందో దాన్ని కనపడకుండా చేయండి అని చెప్పి చేశారు సో దీనికి మేజర్గా టూ రీజన్ రెండు డిపార్ట్మెంట్స్ నుంచి ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ అంతేకాకుండా చిల్డ్రన్స్ రైట్స్ నుంచి ఈ రెండు డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్కి లెటర్స్ వెళ్ళినాయి లాస్ట్ ఫ్యూ డేస్గా పొలిటికల్గా చాలా ప్రెషర్ అనేది అవుతుంది గవర్నమెంట్ మీద ఈ రెండు ఏవైతే లెటర్స్ వెళ్ళినాయో గవర్నమెంట్కి వీటి వల్లనే రిమూవ్ అయిందనే నా స్పెక్యులేషన్ సో ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బీజిఎంఐ ఇప్పుడు దందా నడిపిస్తుందో అది సేమ్ పబ్జియే పేరు మార్చుకొని వచ్చింది ఎందుకు నడిపిస్తురు ఇప్పుడు పోతలేదా మీ డేటా చైనాకి అండ్ మీకు ఎలా పోతలేదని అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రెండోది వచ్చేప్పటికీ ఏదైతే ఈ బీజిఎంఐ ఉందో దీనివల్ల పిల్లలు మెంటల్గా ఫిజికల్గా ట్రోమాటైజ్ అవుతున్నారు అండ్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఇక్కడ పిల్లలు మాటలు వింటలేరు చదువుతలేరు బయటకు పోయి ఆడుకుంటలేరు ఫోన్లలో తలకాయలు పెట్టుకుంటారు అండ్ దిమాగ్ ఖరాబ్ చేసుకొని పొడుసుడు సంపుడు ఇవన్నీ చేస్తున్నారు ఏంది గేమా ఇదేంది లేకపోతే ఒక క్రిమినల్ని తయారు చేసి ఒక మీడియమా ఇది అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇదేంటంటే ఈ రెండు రీజన్స్ వల్ల చాలా ప్రెజరైజేషన్ అనేది అవుతుంది గవర్నమెంట్కి లాస్ట్ ఫ్యూ డేస్గా సో మీరు దీని న్యూస్ అనేది ఫాలో అవపోతే మన తెలుగులో కవర్ చేసే మహానుభావుడు ఎవరు లేరు సో నేను కూడా చేస్తలేను ఎందుకంటే నా మీద పడి అరే బాబు ఎప్పుడు ఇదేనా అంటారు కాబట్టి నేను కూడా చేస్తాను సో ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు రీజన్స్ వల్లే యాక్చువల్గా తీసేశారు యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ నుంచి ఇప్పుడు దీని ఫ్యూచర్ ఏంది భయ్య ఒకటి భయ్య ఇది సీరియస్ ఎలిగేషన్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఏమి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అనేది లేదు యాక్చువల్గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ ఫైర్ ఏదైతే ఉందో రిమూవ్ చేసిన ఇంతవరకు దాన్ని పత్తా లేదు సిమిలర్గా బీజిఎంఐ కూడా అయిపోతుంది అనమాట సో దీన్ని యాక్చువల్ అవైలబిలిటీ అనేది క్లోజ్ చేస్తున్నారు అంటే ఆడుకోండి పని చేస్తుంటే ఆడుకోండి బట్ ఏంటంటే ఏదైతే ప్లే స్టోర్ ఉందో దాంట్లో నుంచి గవర్నమెంట్ తరపు నుండి మేము చేసే పని మేము చేసినాం ఆడటం ఆడకపోవటం వాళ్ళ చేతిలో ఉంది సర్వర్ని కూడా ఫ్యూ డేస్లో ఆఫ్ చేసే అవకాశం ఉంది బట్ ఇప్పుడైతే ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా మీకు ప్లేస్టోర్లో రాదు మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఫైవ్ జీబీ పెట్టి బయట నుండి ఏపీకే ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఈ ఏపీకే ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో మనకి జాకర్ వైరస్ గడిది గుడ్ అని చెప్పి చాలా లోలలు ఉన్నాయి అనమాట సో జర జాగ్రత్తగా అంటే ఇది మేజర్ రీజన్ అనమాట సో పొలిటికల్ ప్రెషర్స్ అండ్ అంతేకాకుండా ఏవైతే రెండు లెటర్స్ వెళ్ళినాయో దీనివల్ల మనకి దంద అనే అనేది పనిచేసింది సో మీరేమనుకున్నారు కరెక్ట్ అనుకున్నారా పోతే పోయిన దరిద్రం అనుకుంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి నేను తెలుసుకుంటా వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు గ్యారంటీ నస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జాయ్